సతీష్ అన్న సుగుణ మీరిద్దరి పాట వినాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రపాటి వారి పెళ్ళి చంద్రపాటి వారి పెళ్ళి ఒల్లంపట్టి వారి పెళ్ళి చంద్రపాటి వారి పెళ్ళి సతీష్ గారు ఎప్పుడైనా ఎప్పుడైనా సతీష్ ఇలా జరిగితే అన్నం జవ్వచ్చు కూర చప్పిడవచ్చు కోపం మీకు రావచ్చు కొట్టాలని పించొచ్చు అన్నం జవ్వచ్చు కూర చప్పిడవచ్చు కోపం మీకు రావచ్చు కొట్టాలని పించొచ్చు చేయి చేసుకున్నావో చెడుగు తెచ్చుకుంటావో చేయి చేసుకున్నావో చెడుగు తెచ్చుకుంటావో ఊరంతా చూస్తారు వేలెత్తి చూపుతారు ఊరంతా చూస్తారు వేలెత్తి చూపుతారు చంద్రపాటి వారి పెళ్ళి చంద్రపాటి వారి పెళ్ళి చంద్రపాటి వారి పెళ్ళి చంద్రపాటి వారి పెళ్ళి ఉల్లంపట్టి వారి పెళ్ళి ఉల్లంపట్టి వారి పెళ్ళి ఉల్లంపట్టి వారి పెళ్ళి చంద్రపాటి వారి పెళ్ళి ఎప్పుడైనా సతీష్ కి కోపం వచ్చి చిరాకులో పరాకులో అమ్మా సుగుణ ఆయన తిట్టారని అన్నమ్మ నొద్దమ్మ పట్టు చీర తేలేదని మంచం ఎక్కవద్దమ్మ ఆయన తిట్టారని అన్నమ్మ నొద్దమ్మ పట్టు చీర తేలేదని పంచమెక్కవద్దమ్మా ఆలోచన ఉండాలి అవకాశం రావాలి ఆలోచన ఉండాలి అవకాశం రావాలి ప్రేమించి అడగాలి దీవెనలే పొందాలి ప్రేమించి అడగాలి అమ్మా సుగుణ నువ్వు ప్రేమిస్తే సాధిస్తే నీకోసం రాజమండ్రి నుంచి రకరకాల చీరలు భీమవరం నుంచి బలబలే చీరలు అమలాపురం నుంచి అదిరిపోయే చీరలు కాకినాడ నుంచి కలర్ఫుల్ చీరలు తణుకు నుంచి తలుకు తలుకునే చీరలు సుగుణ సతీష్ మిత్రికి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషంగా ఉండాలని ఇదే ప్రేమ ఇదే అనురాగం జీవితాంతం ఎప్పుడు మీ ఇద్దరికి ఉండాలని ఆశిస్తూ దీవిస్తూ చంద్రపాటి వారి పెళ్ళి
చంద్రపాటి వారి పెళ్ళి చంద్రపాటి వారి పెళ్ళి చంద్రపాటి వారి పెళ్ళి ఉల్లపట్టి వారి పెళ్ళి ఉల్లపట్టి వారి పెళ్ళి ఉల్లపట్టి వారి పెళ్ళి ఉల్లపట్టి వారి పెళ్ళి ఈనాడు మీరు పెళ్ళాడునారు వేరైన మీరు ఒకటైనారు ఈనాడు మీరు పెళ్ళాడినారు వేరైన మీరు ఒకటైనారు 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 ఒకడైనారు నా ఆత్మ పాడుచు స్తుతించే నామము నా జీవిత కాలమంత కీర్తించే నామము సమస్తమై మాగడత ప్రభావము యేసేకే చెలుండుగాక మరొకసారి చంద్రపాటి వారి కుటుంబానికి నాగేశ్వర గారు రామలక్ష్మి గారికి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు రమేష్ గారికి పాస్టర్ గారికి అలాగే స్థానిక సాధనలు శాంతరాబాయి గారికి పాస్టర్ గారికి బంధువులకు స్నేహితులకు కుటుంబ సభ్యులకు సేవకులకు అందరికీ ప్రేమ వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకెవరైనా భోజనాలు చేయాల్సిన వారు ఉంటే కనుక భోజనాలు చేయండి. థ్యాంక్ యూ సురేష్.